వెల్కమ్ టు మామ్స్ క్రియేటివిటీ. ఈరోజు నేను సంక్రాంతి సంబరాలు వ్లాగ్ చూపెట్టబోతున్నాను. ఇది మా టెంపుల్ అన్నమాట, మా నాన్నగారు ఇందులో పూజారి. సో చూసేయండి టెంపుల్, ఇలా రాములు వారు, ఆంజనేయ స్వామి అండ్ అయ్యప్ప, మూడు గుళ్ళు ఉంటాయి మా టెంపుల్లో. ఒకే గుళ్ళు మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట. సో మా అక్కడ పింక్ కలర్తో కనిపిస్తున్నాను కదా, అది నేనే. అండ్ పింక్ కలర్లో డ్రెస్సులు వేసి ఇద్దరు బుడ్డలు వేసుకున్నారు కదా, అది మా పిల్లలు అన్నమాట. సో గుడిలో అయితే ఇలా ఫుల్ జనం ఉన్నారు, కాకపోతే ఆల్మోస్ట్ అందరూ మాస్కులు పెట్టుకున్నారండి. సో ఏం చేస్తారంటే, అది శబరిమలలో మకర జ్యోతి వెలిగే టైంకి ఇక్కడ మా టెంపుల్లో కూడా జ్యోతులు వెలిగిస్తారనమాట. సో ఇలా చూడండి, ఇక్కడ ఓం అనేసారు, ఇక్కడ స్టార్లా పద్మంలాగా వేశారు. సో ఇలాగా ఇంకా రకరకాలుగా ప్రతి సంవత్సరం శివుడు లాగా, వినాయకుడిలాగా ఇలా కూడా ఆర్చేసి వేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడికి కూడా అన్ని రకాల హారతులు, పంచహారతి నుండి నక్షత్ర హారతి వరకు అన్నీ ఇస్తారన్నమాట. హారతి అన్ని హారతులు కవర్ చేయలేదు, లాస్ట్లో ఒక హారతి కవర్ చేస్తాను, నేను చూపిస్తాను. సో ఈ దీపాలన్నీ కూడా పెట్టేసిన తర్వాత మకరజ్యోతి వెలిగే టైంకి అక్కడికి వచ్చిన భక్తులు అందరూ వెలిగిస్తారు, అందరికీ క్యాండిల్స్ పంచుతారు, ఆ క్యాండిల్స్తో అందరూ వెలిగిస్తారు. నేను కూడా వెలిగించాను. ఇక్కడ మీరు గమనించారంటే ఓం దగ్గర పైన చూడండి, అది శివలింగం వచ్చింది. సో బాగుంది కదా. ఓకే, ఇలా చేస్తారన్నమాట, అందరూ వెలిగిస్తారు, అందరూ చాలా సాటిస్ఫైడ్ ఉంటారు, భక్తులు అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉంటారు వాళ్ళ చేతితో వాళ్ళు వెలిగించుకోవడం వల్ల. ఓకేనా, ఇది మా టెంపుల్, ఓవరాల్గా మా టెంపుల్ అన్నమాట. నా చిన్నప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి నేను పెరిగింది ఇక్కడ. సో అయ్యప్ప గుడి అన్నాను కదా, ఇది అయ్యప్ప గుడి అన్నమాట. సో అందరూ మాలలు వేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అందరూ చాలామంది అనమాట, చాలామంది అంటే ఆ పక్క వీధి ఉంటుంది, వీధి మొత్తం కూడా బాగా నమ్ముతారన్నమాట. సో అందుకు ఇదైతే చాలా సూపర్ ఉంది కదండి ఇలా. సో అయిపోయిన తర్వాత, ఇక్కడ వెలిగించేసిన తర్వాత హారతులు ఇస్తారన్నమాట దేవుడికి. చెప్పాను కదా పంచహారతి నుండి అన్ని హారతులు ఇస్తారు అని చెప్పి. చూసారు కదా, ఇలా జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి మా పాప డబ్బులు వేస్తానంటుంది హుండీలో, వాళ్ళకి వేయడం అలవాటు అండి హుండీలో వేయడం. ఎవరైనా బయట కూర్చుంటారు కదా సాధువులు, వాళ్ళకి ఇవ్వడం కూడా. అసలు మేము ఇవ్వకపోతే అమ్మ డబ్బులు ఇవ్వని అడిగి మరీ వేసి తీసుకుని వేస్తారనమాట వాళ్ళకి. వాళ్ళు ఓన్లీ 3 to 5 3 years 5 years పిల్లలు అన్నమాట. వాళ్ళు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు వేసిన చిన్న పాప, ఇద్దరు పిల్లలు కూడా అమ్మ డబ్బులు ఇవ్వని అడిగి మరీ వేస్తారు. సో అలాంటి అలవాటు నేర్పించండి ఎవరికైనా పెట్టడం, అది చాలా చాలా మంచిది పిల్లలకి. సో మాస్క్ లేసేసా, ప్రాపర్ నేనే కుట్టా, ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా లంగావాణి కూడా, అది లంగా జాకెట్లు అనుకుంటున్నారు కదా పిల్లలు, కాదు అవి ఫ్రాక్లు లాగే కుట్టాలి కంఫర్ట్ కోసం. సో అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటున్నారు. ఇంకాను ఇంకా అవుతుంది స్వామి చేశారు, అయ్యప్పని పాడటము అవన్నీ చేస్తారన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ నుండి నైట్ 9 వరకు అలా అవుతూనే ఉంటుంది. చాలామంది వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో ఇలా చూసేయండి, మళ్ళీ వస్తాను.
అండ్ అక్కడ ఆ రోజు ప్రసాదాలు చేసి పంచుతారనమాట. ఒక రెండు రకాల ప్రసాదాలు చేసి ఎవరైనా చేయిస్తారో గుళ్ళోకి వాళ్ళు చేయించి పంచుతారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నేనే, నా జడ అంత పొడుగుంటుందని నేను ఇప్పటివరకు అనుకోలేదండి వీడియోలో చూసుకున్న తర్వాత. అంటే బ్యాక్ నుండి చూసుకోండి కదా, సో నిజంగా అంత పొడుగుందా అనిపించింది అనమాట. వీళ్ళందరూ మమ్మల్ని చిన్నప్పటి నుండి, నేను ఇక్కడే పుట్టి పెరిగానమాట, చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళు అందుకే అందరినీ పలకరిస్తున్నాను. జాతి నువ్వేనా నువ్వేనా అని మాట్లాడతారనమాట. ఇయర్కి ఒక్కసారే కలుస్తాం కదా అందరూ, సో మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళందరూ పెద్దోళ్ళే, అందరినీ దొడ్డ అలా పేరు పెట్టి పెద్దమ్మ అలా పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం, అలా పెట్టే పిలుస్తూ ఉంటాం. సో మా తమ్ముడు అనమాట పక్కన ఉన్నది, మా తమ్ముడు తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ మా ఇది అయితే మాత్రం ఇదే కదా, సో అది మేము మర్చిపోము అది అనమాట. సో ఇలా అందరూ వచ్చి పలకరిస్తున్నారు. సాతి మీ పిల్లలు అని అడుగుతుంటే అవును మా పిల్లలు అని చెప్తున్నాను అనమాట. సో అందరూ ట్విన్స్ ట్విన్స్ అనుకుంటున్నాను కూతుర్ని, కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తేడా అండి ఇద్దరు పిల్లలకి. సో అది చాలా చాలా బాగుంది ఫెస్టివల్ అయితే, చాలా చాలా బాగుందన్నమాట. అది అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మా అమ్మ అనమాట బ్లూ శారీలో ఉన్నది, అది అమ్మ. ఓకే, హారతులు అని చెప్పాను కదా ఇలా ఇస్తారండి, అది పంచహారతి నుండి చాలా పెద్ద హారతులు, అన్ని నక్షత్రహారతులు అన్నీ కూడా ఇలా ఇస్తారు. నాకు ఈ ఒక్క హారతి తీయడానికి కుదిరింది. సో ఇదేంటంటే ప్రతి ఒక్క గుళ్ళో మూడు గుళ్ళు ఉన్నాయి కదా, మూడు గుళ్ళో దేవుడికి ఇచ్చుకుంటూ అలా గుడి చుట్టూరు ప్రదక్షిణలు, మూడు ప్రదక్షిణలు చేస్తారన్నమాట. ఇలాగ అందరూ చేస్తారు చాలామంది. సో ఇలా అయిపోయిందన్నమాట నా సంక్రాంతి. మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి, నా హాఫ్ శారీ ఎలా ఉంది, నా హాఫ్ శారీ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా లో బడ్జెట్లో నేను చేసుకున్నాను, మీ అందరికీ యూజ్ అవుతుంది.